ఉద్యోగుల కోసం ఆర్టీసీ గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ పేరిట హెల్త్ క్యాంప్ నిర్వహిస్తోంది. ఖమ్మం బస్ స్టాండ్ లో టీఎస్ఆర్టీసీ గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ క్యాంప్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండాలనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ హెల్త్ క్యాంపుల నిర్వహణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సంస్థల్లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 50,000 మంది ఉద్యోగులకు రోగ నిర్ధారణ పరీక్షలు చేసి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామన్నారు. తార్నాకలోని ఆర్టీసీ ప్రధాన ఆసుపత్రిలో ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ డేటాబేస్ లో సమగ్ర సమాచారం నిక్షిప్తం చేయనున్నట్టు తెలిపారు. దీనివల్ల ఉద్యోగుల ఆరోగ్య రక్షణతో పాటు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హెల్త్ ప్రొఫైల్ ఉపయోగపడుతుందన్నారు. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ పురోగతి సాధిస్తుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ఆర్టీసీ ఎండీలు, రీజన్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు, వైద్యులకు, సిబ్బందిని మంత్రి పువ్వాడ అభినందనలు తెలిపారు. ఇప్పుడు దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు తెలిసి మినిమం 15-20 ఇయర్స్ సర్వీస్ వచ్చి ఉంటది. కొత్త రిక్రూట్మెంట్ లేదు కాబట్టి నాకు తెలిసి అందరు కూడా 15-20 ఇయర్స్ అంటే అందరు కూడా దాదాపు నేను అనుకుంటా 35 నుంచి 40 సంవత్సరాల వయసులో పడిపోయి ఉంటారు. సో కాబట్టి మీరు ఈ కష్టం చేసేటప్పుడు కొంత మన ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఆ నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి అని అంటే రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేసుకుంటే, రెగ్యులర్ గా పరీక్షలు చేసుకుంటే, సమస్యలు ఉంటే సంస్థ మిమ్మల్ని కాపాడటం కోసం అని చెప్పి ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అన్ని రీజన్ లో కూడా స్టార్ట్ అయింది. ఈ రీజన్ కూడా చేసి మీరందరు దయచేసి నాకేం లేదు నేను అట్టకట్టా ఉన్న ఫిట్ ఉన్నాను అనుకోవద్దు. దయచేసి ఏం కాదు, ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేయించుకోండి. చాలా మందికి తెలియంది ఏంటంటే 30 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు పైకి మనం చాలా యంగ్ గా యవనంగా కనపడతాం, కానీ లోపల మనకు తెలియని సమస్యలు కొన్ని ఉంటాయి. అవి మనం టెస్ట్ చేయించుకుని బయటపడతాయి. బీపీ లాంటిది కానీ, షుగర్ లాంటిది కానీ, లేకపోతే ఇతరత్ర హృద్రోగ సమస్యలు కానీ ఇంకేమైనా ఉన్నా కూడా అట్లాంటివి మనం టెస్ట్ చేయించుకోవడం ద్వారా బయటపడుతుంది. మీకేమో ఒకటేమో సమయం లేకపోవడం, లేదా ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే ప్రైవేట్ ఆసుపత్రిలో డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి మనం అసలు చేస్తాం, కానీ మన పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని, మన కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఆర్టీసీ మరి ఉద్యోగస్తులందరూ కూడా దయచేసి ఇందులో పాల్గొని మీరు టెస్టులు చేయించుకొని తద్వారా ఏదైనా సీరియస్ సిక్నెస్ వీక్నెస్ ఉంటే మీరు వారు చెప్పినట్టు మిగతా రీజన్లు అన్ని కూడా తార్నాక హాస్పిటల్కి వెళ్ళొచ్చు. నేను ఖమ్మం రీజియన్ వరకు నేను ఇంకొక మీకు మంచి మాట చెప్తా, ఇక్కడే మన హాస్పిటల్ మమతా హాస్పిటల్ ఉంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. మీకు ఏదైనా ఇబ్బంది వస్తే అట్లాంటిది వస్తే మాత్రం మా రీజియన్ లో ఉన్న మా సోదరులందరికీ, సోదరి మనందరికీ, కార్మికులందరికీ కూడా నా హాస్పిటల్లో నేను ఉచితంగా